ఓ గీత, మీరు మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా ముఖ్యమైన విషయాలు ఇంటర్నెట్లో తెలుసుకోవడానికి నిజంగా మీ సహాయం ఎంతో అవసరం. తప్పకుండా అంకుల్, నేను మీకు సహాయం చేయడానికి మార్గదర్శిగా ఉంటాను. చూడు గీత, నేను రైల్లో వేరే ప్రదేశానికి వెళ్లవలసి వచ్చినప్పుడు తరచుగా పంటల ధరలు తెలుసుకోవడానికి పట్టణానికి వెళ్లినప్పుడల్లా చాలా కష్టతరమైన సమయాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అందుకోసం నేను సిటీ రైల్వే స్టేషన్ కోసం చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది. అంతేకాకుండా టికెట్స్ కొనడానికి కొన్ని గంటల పాటు పెద్ద క్యూలో నిలబడవలసి వస్తుంది. అంతేకాకుండా పంటల ధరల్ని తెలుసుకోవడానికి చాలా సమయం ప్రభుత్వ కార్యాలయాల్లో వేచి ఉండాల్సి ఉంటుంది. ఓ అంకుల్, ఇదేనా మీ సమస్య? ఇది పెద్ద సమస్యేం కాదు. మీరు తప్పకుండా ఇంటర్నెట్ను ఉపయోగిస్తే ఒకే సమయంలో మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు మరియు పంటల ధరలను తెలుసుకోవచ్చు. అంటే ఇది సాధ్యపడుతుందా? దయచేసి నాకు ఎలా చేయాలో చూపించు, నేను చేస్తాను. సరే, మనం ఇంట్లో నుండే రైల్ టికెట్స్ మరియు పంటల ధరలను ఎలా తెలుసుకోవాలో చూద్దాం. గీత, నేను ఇంట్లోనే కూర్చుని ఉండి ఇంటర్నెట్ ద్వారా పంటల ధరలను తెలుసుకోవడం చాలా గొప్పగా ఉంది. తప్పకుండా అంకుల్, భారతదేశంలో ఎక్కడున్న రైతులకైనా ఈ ఇంటర్నెట్ గొప్ప సహాయం చేస్తుంది. నిజంగానా? నా లాభం కోసం ఇంటర్నెట్ని ఎలా వాడాలో దయచేసి చూపించండి. తప్పకుండా అంకుల్, మొదట నేను కొన్ని విషయాలు చెప్తాను. భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇంటర్నెట్ ద్వారా రైతులకు ఎలా చేరువవుతుందో తెలుసుకుందాం. మీరు భారతదేశంలోని 70% జనాభా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తూ వ్యవసాయం మరియు వాటి అనుబంధ రంగాలపై ఆధారపడ్డారు. వ్యవసాయ రంగం ప్రాముఖ్యత వలన వ్యవసాయం మరియు సహకార రంగం ప్రభుత్వ శాఖ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ యొక్క విభాగం భారతదేశం యొక్క ప్రభుత్వం సేకరిస్తుంది మరియు క్రమం తప్పకుండా వ్యవసాయ గణాంకాలు నిర్వహిస్తుంది మరియు పోర్టల్ ద్వారా వాటాదారులకు యాక్సెస్ చేస్తుంది. www.eggmarknet.nic.in ఈ పోర్టల్ ద్వారా రైతులు హోల్సేల్ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మార్కెట్లో సమాచారం పొందవచ్చు. ఒక సాధారణ ఇంటర్నెట్ కనెక్షన్ సహాయంతో వారు సులభంగా వివిధ ఉత్పత్తులకు రోజువారీ మార్కెట్ ధరలు తెలుసుకోవచ్చు, కొనుగోలు మరియు అమ్మకాలకు సంబంధించిన సమాచారంపై నిర్ణయం తీసుకోవచ్చు. ఈ సమాచారం హిందీ, ఇంగ్లీష్, పంజాబీ, తెలుగు, తమిళం మరియు ఇతర భారతీయ స్థానిక భాషల్లో పొందవచ్చు. హోల్సేల్ ధర నవీకరణ సమాచారాన్ని కాకుండా మీరు వ్యవసాయ రంగానికి సంబంధించిన రుణాలు, పాలసీలు మరియు నిబంధనలు సమాచారాన్ని పొందవచ్చు. కాబట్టి రైతుల నుంచి ధరలకు సమీప మార్కెట్లో తమ ఉత్పత్తులకు అమ్మవచ్చు. అది నాకు గొప్ప వార్త. నేను ఈ సైట్ ద్వారా మన రాష్ట్ర మార్కెట్లో బియ్యం హోల్సేల్ మార్కెట్ ధర కనుగొనడం ఎలాగో దయచేసి చెప్పండి. తప్పకుండా, ఈ కింది సూచనలను పాటించండి. మనమిప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉన్న బియ్యం ధరను చూడాలంటే తేదీల ప్రకారం ధరలను స్పెసిఫైడ్ కమోడిటీ లింక్ని క్లిక్ చేసి మార్కెట్ బులెటిన్ అను సెక్షన్లోకి వెళ్ళాలి. ఆ లింక్ను పైన క్లిక్ చేసినట్లయితే ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో సంవత్సరం మరియు నెల సెలెక్ట్ చేసుకొని మీకు కావలసిన పంటల ధరలను తెలుసుకోవచ్చు. ఆ తరువాత మన రాష్ట్రం పేరు ఆప్షన్ ద్వారా ఎంచుకోండి. ఆ తరువాత మనకు నచ్చిన రాష్ట్రం ఎంచుకొని పంట ధరలను చూడవచ్చు. ఇక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంను ఎంచుకున్నాము. రాష్ట్ర ఎంపిక తరువాత వేరొక బాక్స్ కనిపిస్తుంది. అది కమోడిటీని ఎంచుకోవాలి. ఆ కమోడిటీ లిస్ట్ నుంచి రైస్ మీద క్లిక్ చేయాలి. ఒకసారి కమోడిటీ రైస్ సెలెక్ట్ అయిన వెంటనే సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు ఉత్తరప్రదేశ్లోని మీరు ఎంచుకున్న నెలలోని వివిధ తేదీలలో ఉన్న బియ్యం ధరలను, వివిధ వ్యవసాయ మార్కెట్ ధరలను చూడవచ్చు. ఈ వెబ్సైట్ నుంచి అన్ని మార్కెట్లలోని అన్ని రకాలైన కమోడిటీస్ల సమాచారాన్ని చూడొచ్చా?
తప్పకుండా అంకల్, అది ఎలానో మీకు చూపిస్తాను. మీరు మార్కెట్లోని అన్ని వస్తువుల ధరలు తెలుసుకోవాలంటే బులెటిన్ విభాగంలోనే మార్కెట్ వారీగా, కమోడిటీ వారీగా డైలీ రిపోర్ట్పై క్లిక్ చేయండి. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఒక పేజీ కనబడుతుంది. ఆ పేజీలో గల క్యాలెండర్ నుండి తేదీని ఎంచుకోండి. తేదీ ఎంచుకున్న వెంటనే రాష్ట్రాల జాబితా దిగువ కనిపిస్తుంది. జాబితా నుండే రాష్ట్రం యొక్క పేరును ఎంచుకోండి. ఇక్కడ ఉత్తర్ప్రదేశ్ ఎంపిక చేసుకోండి. ఆపై సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. మార్కెట్ల జాబితా తెరపై కనిపిస్తుంది. మీరు ధర తెలుసుకోవాలంటే కింద చూపించిన బాక్సులపై మీరు కావలసిన విధంగా ఎంచుకోండి. అప్పుడు మీరు ఎంచుకున్న మార్కెట్ యొక్క వివరణాత్మక నివేదికను మీ స్క్రీన్పై కనబడుతుంది. ఇప్పుడు నాకు మీరు ఈ సైట్ ఉపయోగించి మొక్కజొన్న పంట పంజాబ్ రాష్ట్రంలో మార్కెట్ ధర నవీకరణ పొందడానికి ప్రయత్నించి చూద్దాం. ఖచ్చితంగా నేనిది ప్రయత్నిస్తాను. స్టెప్ 1. www.eggmarknet.nic.in ఓపెన్ చేయండి. స్టెప్ 2. వెబ్సైట్లో డేట్ వైజ్ ప్రైసెస్ ఫార్ స్పెసిఫైడ్ కమోడిటీ పైన క్లిక్ చేయండి. స్టెప్ 3. సంవత్సరం, నెల మరియు రాష్ట్రం సెలెక్ట్ చేసుకోండి. స్టెప్ 4. కమోడిటీలో మెయిజ్ను సెలెక్ట్ చేసుకోండి. స్టెప్ 5. సబ్మిట్ పైన క్లిక్ చేయండి. రిజల్ట్స్ డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మీరు వెబ్సైట్లో పంట ధరలు మార్కెట్లో ఎలా అన్వేషించుకోవాలో నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు ఈ వెబ్సైట్లో గల ఎన్నో రకాలు కలిగి ఉన్న ఇతర ఎంపికలు కూడా ప్రయత్నించి చూడండి. ఈ రోజుల్లో అనేక వెబ్సైట్లు ఉన్నాయి, కానీ ఏదో ఒకటి మాత్రమే ప్రస్తుత వాస్తవ సమయ సమాచారాన్ని అలాగే అదే పాత డేటాను కూడా అందుబాటులో ఉంచుతుంది. అలాంటి కొన్ని ముఖ్యమైన వెబ్సైట్లు www.weatheronline.in మరియు www.weatherforecastmap.com ఉంటాయి. భారతదేశంలో భారతదేశం వాతావరణ శాఖ IMD, ఎర్త్ సైన్స్, భారతదేశం మరియు వాతావరణ అంచనా ప్రభుత్వం యొక్క మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్నాయి. మొత్తం డేటా ఈ వెబ్సైట్లో www.imd.gov.in నందు అందుబాటులో ఉంటుంది. నిజంగానా? నేను ఈ సైట్ నుండి వాతావరణ సమాచారాన్ని ఎలా పొందొచ్చు? సింపుల్, ఈ కింది సూచనలను పాటించండి. మొదట చిరునామా బార్లో వెబ్సైట్ పేరు టైప్ చేయండి. ఒక స్క్రీన్ కనిపిస్తుంది. మీరు హిందీ వర్జన్ సందర్శించాలి అని అనుకుంటున్నారా? ఆపై పేజీ కుడివైపు కనబడే హిందీ లింక్పై క్లిక్ చేయండి. మీరు ఇక్కడ వివిధ సమాచారం ఎగువన ఎడమవైపు పేజీలను కనిపిస్తాయి. వాతావరణ సమాచారం కావాలనుకుంటే భారతదేశం వాతావరణ లింక్పై క్లిక్ చేయండి. మీ వెబ్సైట్ www.indiaweather.gov.in మళ్లించబడుతుంది. ఇప్పుడు డిపార్ట్మెంటల్ వెబ్సైట్లు ట్యాబ్కు వెళ్ళండి మరియు మీ ప్రాధాన్యత నగరం మీద క్లిక్ చేయండి. మీరు సంబంధిత వెబ్సైట్కు మళ్లించబడతారు. ఉదాహరణకి అహ్మదాబాద్ను ఎంచుకోండి. ఋతుపవనాలు, స్థానిక వాతావరణ సూచన, పోర్ట్ మరియు మత్స్యకారులు హెచ్చరిక, వార వాతావరణ నివేదిక వంటి వివిధ రకాల సర్వీస్లు పేజీ యొక్క ఎడమవైపు ప్రదర్శించబడతాయి. ఇంకా ఎక్కువ సమాచారం తెలుసుకోవాలంటే సంబంధిత లింక్స్పై క్లిక్ చేయండి. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ సమాచారం గురించి చూడడానికి రాష్ట్రం సూచన లింక్ మీద క్లిక్ చేయండి. వీక్లీ వాతావరణ నివేదిక డౌన్లోడ్ చేయడానికి వీక్లీ వాతావరణ నివేదిక బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ వెబ్సైట్ ఉపయోగించి వచ్చే నెల చెన్నై వాతావరణ సూచన కనుగొనేందుకు ఎలా ఉందో చూద్దాం. అవును, నేను ఒకసారి ప్రయత్నించి చేస్తాను. స్టెప్ 1.
www.imd.gov.in ఓపెన్ చేయండి. స్టెప్ 2. ఇండియా వెదర్ పైన క్లిక్ చేయండి. స్టెప్ 3. డిపార్ట్మెంటల్ వెబ్సైట్ క్లిక్ చేసి చెన్నై సెలెక్ట్ చేయండి. స్టెప్ 4. ఫోర్కాస్ట్ పైన క్లిక్ చేసి కావలసిన ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ వెబ్సైట్ ఉపయోగించి వచ్చే నెల చెన్నై వాతావరణ సూచన కనుగొనేందుకు ఎలా ఉందో చూద్దాం. మీకు తెలుసా, ఇంటర్నెట్ ద్వారా సముద్రం మరియు చేపలు పట్టుటకు సంభావ్యత కలిగిన ప్రదేశాల సమాచారాన్ని కూడా పొందవచ్చు. నిజంగానా? అదేలాగా. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అనునది ఒక స్వయం ప్రతిపత్తి ప్రభుత్వ రంగ సంస్థ, భూమి సైన్స్ మంత్రిత్వ శాఖ నందు గల www.incois.gov.in అను వెబ్సైట్ సందర్శించండి. ఈ కింది దశలను ప్రయోగించి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. మొదట www.incois.gov.in అను అడ్రస్ను అడ్రస్ బార్లో టైప్ చేయగానే తెర కనిపిస్తుంది. చేపలు పట్టుటకు సంభావ్యత కలిగిన ఫిషింగ్ జోన్ సంబంధిత సమాచారం కోసం శోధించడానికి సలహా సేవలు విభాగం కింద గల పొటెన్షియల్ ఫిషింగ్ జోన్కు వెళ్ళండి. సాగర రాష్ట్రం సూచన కింద వెళ్ళండి. తీర ప్రాంతానికి సూచన కోసం శోధించడానికి సలహా సేవల విభాగాన్ని ఎంచుకోండి. ఓ హాయ్ రోహన్, ఇక్కడికి మీరు ఏం తీసుకొనొచ్చారు? ఓ అక్కా, నాకు చాలా సంతోషంగా ఉంది. మీరిక్కడ ఉన్నారు, నాకు మీ సహాయం కావాలి. అక్కా, ఇంటర్నెట్ ద్వారా విద్యకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చా? తప్పకుండా రోహన్, ఈ వెబ్సైట్ను అనుసరించి సూచనలు పాటించండి. మొదట www.shiksha.com అను వెబ్సైట్ దర్శించండి. పేజీ యొక్క పైభాగంలో వివిధ ట్యాబ్లు ఇవ్వబడ్డాయి. వాటి ద్వారా మనకు కావలసిన సమాచారాన్ని కనుగొనవచ్చు. హోమ్ ట్యాబ్లో సెర్చ్ బార్ ఇవ్వబడింది. మీరు మరింత సమాచారాన్ని పొందేందుకు మీరు కోరుకున్న ఇన్స్టిట్యూట్ పేరు లేదా కోర్స్ పేరును ఎంటర్ చేయండి. ఇందులో స్టడీ ఇన్ ఇండియా మరియు స్టడీ ఇన్ అబ్రాడ్ వంటి వాటిని ఎంపిక చేసుకొని భారతదేశంలో మరియు విదేశాలలో అందుబాటులో గల వివిధ కోర్సులు మరియు ఇన్స్టిట్యూట్లకు సంబంధించిన సమాచారాన్ని కనుగొనవచ్చు. ఎంబీఏ ట్యాబ్లో వివిధ ఎంబీఏ కోర్సులు మరియు ఇన్స్టిట్యూట్లకు సంబంధించిన సమాచారం ఇస్తారు. మీకు ఏ ఇన్స్టిట్యూట్లు అందించు నిర్దిష్ట కోర్సుల లేదా నిర్దిష్ట పరీక్ష వివరాల జాబితాను చూడవచ్చు. ఆఫ్టర్ 12th ట్యాబ్ నందు 12వ తరగతి ఉత్తీర్ణత తరువాత ఏ కోర్సులు అనుసంధానం చేయబడి ఉంటాయో వాటిని చూడవచ్చు. లింక్ పైన క్లిక్ చేసి ఇంకా ఎన్నో వివరాలను చూడవచ్చు. కెరియర్ సెంట్రల్ ట్యాబ్ మీరు ఎంచుకునే కోర్సులు మరియు వివిధ ఖాళీల కోసం దరఖాస్తు కొరకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. మీరు టాప్ ఇన్స్టిట్యూట్స్ ట్యాబ్ ఉపయోగించి ఎంబీఏ, బీఈ, బీటెక్ లేదా ఎల్ఎల్బీ వంటి వివిధ రంగాలలో టాప్ ఇన్స్టిట్యూట్ల కోసం శోధించవచ్చు. హోమ్ పేజీ దిగువన వివిధ రకాలైన లింకులు, కెరియర్ ఎంపికలు, పరీక్ష తయారీ, వ్యాసాలు లేదా టూల్స్ వంటివి ఇస్తారు. మరింత తెలుసుకోవాలంటే సంబంధిత లింక్పై క్లిక్ చేయండి. ఇప్పుడు నాకు మీరు శిక్షా వెబ్సైట్ ఉపయోగించి బెంగళూరులో ఆర్కిటెక్చర్ కోర్సులు కనుగొనేందుకు ప్రయత్నించి చూపించండి. స్టెప్ 1. http://www.siksha.com/open చేయండి. స్టెప్
రెండు. ఆల్ కోర్సెస్ పైన క్లిక్ చేసి డ్రాప్ డౌన్ మెనూలో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసి ఆర్కిటెక్చర్ పైన క్లిక్ చేయండి. స్టెప్ మూడు. సిటీస్ లిస్టులో బెంగళూరు సెలెక్ట్ చేసి ప్రొసీడ్ బటన్ క్లిక్ చేయండి. మీరు మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ మీరు చూస్తారు. ఈ రోజుల్లో ఉద్యోగాలు లేదా ఏదైనా ఇతర భవిష్యత్ కోసం సంబంధించిన సమాచారాన్ని వెతుక్కొనుటకు ఎన్నో రకాలైన వెబ్సైట్స్ మనకు అవకాశాలని అందించుటకు అందుబాటులో ఉన్నాయి. వెబ్సైట్లపై ఉదాహరణకు www.employmentnews.com ఉన్నాయి, www.naukri.com మరియు www.timesjob.com, www.ruralnaukri.com వంటి కొన్ని వెబ్సైట్లు గ్రామీణ మార్కెట్ అవసరాలను తీర్చడానికి ఉన్నాయి. మీ వెబ్ బ్రౌజర్ యొక్క చిరునామా బార్లో www.employmentnews.com టైప్ చేయండి. హోమ్లో వివిధ రకాలైన అనేక ఉపయోగకర విభాగాలను మరియు సమాచార లింకులను కలిగి ఉన్నాయి. మీకు కావలసిన ఏ లింక్ మీద అయినా క్లిక్ చేసి దాని గురించి మరింత సమాచారం నేర్చుకోవచ్చు. కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు పరీక్షల ఫలితాలు మరియు ప్రవేశ షెడ్యూల్ చూడవచ్చు. కెరియర్ లింక్స్ ట్యాబ్ నందు విద్యావేత్తలు ఏవియేషన్, బ్యాంకింగ్, పౌర సేవలు, రక్షణ మరియు ఇంజనీరింగ్ సంబంధించిన ముఖ్యమైన వెబ్సైట్లకు లింకులయందు సంబంధిత సమాచారాన్ని చూడవచ్చు. ఎంప్లాయ్మెంట్ న్యూస్ లేదా రోజ్గార్ సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోవటానికి హోమ్ యొక్క కుడి ఎగువ మూలలో ఉన్న సబ్స్క్రిప్షన్ లింక్ వెళ్ళి జాబితాలో పేర్కొన్న అవసరమైన దశలను అనుసరించండి. మీరు ఈ వర్జన్ ట్యాబ్ ద్వారా ఉపాధి వార్తలు లేదా రోజ్గార్ సమాచారం పొందుటకు ఈ వర్జన్ ట్యాబ్ నందు లాగిన్ అయ్యి మీ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ట్రై ఇట్ యోర్ సెల్ఫ్. ఇప్పుడు నాకు మీరు ఉపాధి న్యూస్ వెబ్సైట్ ఉపయోగించి కొత్త ఉద్యోగాలను ఎలా వెతుక్కోవాలో చూపించండి. అవును, నా అంతటా నేనే చేస్తాను. స్టెప్ ఒకటి. http://www.employmentnews.gov.in/open చెయ్యండి. స్టెప్ రెండు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి హోమ్ పేజీని కిందకి స్క్రోల్ చేయండి. అదేవిధంగా మీరు ఈ వెబ్సైట్లో గల అందుబాటులో ఉన్న ఇతర ముఖ్యమైన లక్షణాలను ప్రయత్నించవచ్చు మరియు సంబంధిత సమాచారాన్ని పొందవచ్చు. మీరు naukri.com సైట్ను ఎలా ఉపయోగించగలరో చూస్తాను. మొదట అడ్రస్ బార్లో www.naukri.com అని టైప్ చేయండి. మీరు హోదా, నైపుణ్యాలు, నగర, ఉద్యోగం, వర్గం మరియు కోరుకున్న జీతం ఆధారంగా కావలసిన ఉద్యోగం కోసం శోధించవచ్చు. మీరు కూడా కింద చూపించబడిన పద్ధతులను ఉపయోగించి హోమ్ పేజీకి దిగువన అందుబాటులో గల ఉద్యోగం శోధన చేసుకోవచ్చు. మీరు ఉద్యోగం ఇచ్చేవారి కోసం అన్వేషణ చేయాలనుకుంటే అప్పుడు శోధన రిక్రూటర్లు బటన్ నొక్కండి. మరింత వడపోత శుద్ధి శోధన ఉపయోగించండి. మీరు మీ రెజ్యూమే పోస్ట్ చేయాలనుకుంటే హోమ్ పేజీలో గల పోస్ట్ రెజ్యూమే ట్యాబ్కు వెళ్ళండి మరియు అక్కడ పేజీకి అవసరమైన సమాచారాన్ని పూరించండి మరియు మీ రెజ్యూమే అప్లోడ్ చేయండి. మీరు లాగిన్ లేదా నమోదు అనుకుంటే జాబ్ సీకర్ లాగిన్ ట్యాబ్కు వెళ్ళి లాగిన్ అవ్వండి. ఇంకా వేరే ఇతర వెబ్సైట్ లక్షణాలను ఉపయోగించుకోవాలనుకుంటే రెజ్యూమే రచన, ప్రొఫైల్ వృద్ధి నియామకుడు,
అందుబాటు లేదా వృత్తిగా వెబ్సైట్ ఇతర లక్షణాలను ఉపయోగించటానికి సలహాదారుడు ఫాస్ట్ ఫార్వర్డ్ ట్యాబ్కు వెళ్ళండి. వివిధ విద్యా సంబంధిత సమాచారం శోధించడానికి లర్నింగ్ ట్యాబ్కు వెళ్ళండి. ఈ విభాగం విదేశాలలో వివరణాత్మక వివిధ కోర్సులు మరియు భారతదేశం యొక్క కళాశాలల సమాచారం కలిగి ఉంటుంది. naukri.com వెబ్సైట్ ద్వారా ఉద్యోగాలు సెర్చ్ చేయడం. స్టెప్ 1. http://www.naukri.com/open చేయండి. ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ ట్యాబ్ ఎంప్లాయీ నమోదు ట్యాబ్ను ఉపయోగించి రిజిస్టర్ ఈమెయిల్ ద్వారా ఉద్యోగ ఖాళీల గురించి సమాచారం అందుకోవచ్చు. మీరు మీ పేరు నమోదు చేసుకొని ఉంటే వెబ్సైట్లో ఎడమవైపు గల మెంబర్ లాగిన్ కింద యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ చేసుకోవచ్చు. మనం కొత్త జాబ్స్ ఖాళీలు ఏం ఉన్నాయో, జాబ్ డెసిగ్నేషన్, సంస్థ మరియు ప్రదేశం వంటి వివరాలు చూడటానికి వేకెన్సీస్ ట్యాబ్లోకి వెళ్ళాలి. వెబ్సైట్ కుడివైపు ఉన్న సెక్షన్లో మనం ఎంప్లాయీ సర్వీసెస్కు వెళ్ళి అక్కడ ఉన్న వివిధ అంశాలు, కెరియర్ లేక మాక్ ఇంటర్వ్యూ, కౌన్సిలింగ్ మరియు ప్రకటనలు, రెజ్యూమేలను ఎలా చేసుకోవాలో చూసుకోవచ్చు. వెబ్సైట్ www.naukri.comను ఉపయోగించి ఇప్పుడు ముంబైలో కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్ కోసం అన్వేషించుదాం. స్టెప్ 1. http://www.naukri.com/open చేయండి. స్టెప్ 2. కీవర్డ్ ఫీల్డ్లో మరియు లొకేషన్ ఫీల్డ్లో ముంబై ఎంటర్ చేయండి. స్టెప్ 3. సెర్చ్ బటన్ పైన క్లిక్ చేయండి. మీకు కావలసిన సమాచారం వస్తుంది. ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా వ్యవసాయం లేక ఎంప్లాయ్మెంట్ విషయాలు ఎలా వెతకాలో నేర్చుకున్నామని భావిస్తున్నాను. ఈ పనితో మనం కొంత విరామం తీసుకుందాం. గీత, మనం విద్యుత్ లేదా టెలిఫోన్ బిల్స్ ఇంటర్నెట్ ద్వారా చెల్లించవచ్చా? అవును, ఆ బిల్స్లను ఇంటర్నెట్ ద్వారా చెల్లించవచ్చు. అదెలాగో చూడండి. నిత్యావసర సేవలైన విద్యుత్, టెలిఫోన్, నీరు మరియు గ్యాస్ వీటి ఉత్పత్తి మరియు సరఫరా చాలా ఖర్చుతో కూడుకొని ఉంది. ఈ రోజుల్లో ప్రపంచ నలుమూలల చాలా సంస్థలు పేపర్ రహిత బిల్లులను మరియు ఎలక్ట్రానిక్ పేమెంట్ పద్ధతి సౌకర్యం కల్పిస్తున్నాయి. ఇటువంటివి మీరు నిజ జీవితంలో సులభంగా ఇంట్లో లేక ఆఫీస్ నుండే ఆన్లైన్ ద్వారా బిల్స్లను చెల్లించవచ్చు. ఎలక్ట్రానిక్ చెల్లింపుల జరపడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు: ప్రయాణ సమయం ఆదా చేయబడుతుంది, పెద్ద క్యూలలో వేచి ఉండాల్సిన అవసరం లేదు, బిల్లులు పోవడానికి ఏ విధమైన ఆస్కారం లేదు, చెల్లింపులు గడువు తేదీకి ముందు చెల్లించగలరు, చెల్లింపులు 24 గంటలలో ఎప్పుడైనా చేయవచ్చు, పేమెంట్ జరపటానికి ముందు బిల్ అమౌంట్ను సరిచూడవచ్చు, విద్యుత్ బిల్ను ఆన్లైన్లో చెల్లించడం. చాలా వరకు విద్యుత్ ఉత్పత్తి సంస్థలు బిల్ చెల్లింపులను ఆన్లైన్లో తీసుకోవడానికి సౌకర్యాలను కల్పిస్తున్నాయి. ఉదాహరణకు, మీరు ఢిల్లీలో నివసిస్తున్నట్లయితే మరియు మీ ఇంటికి బీఎస్సీఎస్ రాజధాని పవర్ను ఇస్తున్నట్లు అయితే మీరు బీఎస్సీఎస్ రాజధాని వెబ్సైట్ ద్వారా బిల్లులను కట్టవచ్చును. అదేవిధంగా సంబంధిత విద్యుత్ సరఫరా వారి వెబ్సైట్ ద్వారా విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చును. భారతదేశంలో ప్రధాన విద్యుత్ పంపిణీ సంస్థలు కొన్ని. ఇప్పుడు మీకు ఆన్లైన్లో బీఎస్సీఎస్ ఢిల్లీ విద్యుత్ బిల్ ఎలా చెల్లించాలో చూపిస్తాను. ఇప్పుడు మీకు
ఆన్లైన్లో బీఏసీఎస్ ఢిల్లీ విద్యుత్ బిల్ ఎలా చెల్లించాలో చూపిస్తాను. ముందుగా www.basisdelhi.com వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇప్పుడు పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళి ఆన్లైన్ చెల్లింపు డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ఏదైనా ఒక ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. సూచనలను జాగ్రత్తగా చదివి పే నౌ ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు ఇచ్చిన స్పేస్లో మీ యొక్క సిఏ నంబర్ను ఇవ్వండి. సిఏ నంబర్ మీ యొక్క విద్యుత్ బిల్ కాపీలో కుడివైపు ఎగువన ఉంటుంది. తర్వాత గో బటన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు పేమెంట్ పేజీ వస్తుంది. అందులో పేమెంట్ మోడ్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ను ఎంచుకోండి. సెలెక్ట్ చేసుకొని పేమెంట్ ప్రాసెస్ను అనుసరించండి. గమనిక, మీరు క్రెడిట్ కార్డ్ ఎంపికను ఎంచుకుంటే మీరు మీ క్రెడిట్ కార్డ్ వివరాలను ఎంటర్ చేసి ఈ మిగిలిన ప్రాసెస్లో పూర్తి చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు నెట్ బ్యాంకింగ్ ఎంచుకుంటే అప్పుడు మీరు మీ బిల్లు పే చేయడానికి కావలసిన బ్యాంకును ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు చెల్లింపు చేయడానికి యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ నెట్ బ్యాంకింగ్ సైట్కు వెళుతుంది. విజయవంతంగా చెల్లింపు చేసిన తర్వాత మీరు ఒక ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నంబర్ పొందుతారు. మీరు చేసిన చెల్లింపు 5 పని దినములలో బీఏసీఎస్ యొక్క ఖాతాలో జమ చేయబడుతుంది. అక్కా, మన మొబైల్ ఫోన్స్కి కూడా ఆన్లైన్లో రీఛార్జ్ చేయవచ్చా? అవును రోహన్, ఈ కింది సూచనలను అనుసరిస్తూ నీ ప్రీపెయిడ్ మొబైల్ ఫోన్ని రీఛార్జ్ చేయవచ్చు. రీఛార్జ్ ఇట్ నౌ వెబ్సైట్ ఉపయోగించి మొబైల్ రీఛార్జ్ చేయడం. ముందుగా రీఛార్జ్ ఇట్ నౌ వెబ్సైట్కు వెళ్ళండి. ఇప్పుడు మొబైల్ ఆప్షన్ను క్లిక్ చేసి ఆ తర్వాత మీ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మీ మొబైల్ నంబర్ నమోదు చేసి కంటిన్యూ బటన్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీరు ఉన్న 2 ఆప్షన్లలో మీ ప్లాన్ టైపును బట్టి ఒక ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని దాంతోపాటు రీఛార్జ్ అమౌంట్ను ఎంటర్ చేసి కంటిన్యూ బటన్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీ మొబైల్ నంబర్కు సంబంధించిన వివరాలు డిస్ప్లే అవుతాయి. వాటిని సరిచేసుకొని ఉన్న 3 ఆప్షన్లలో ఒకటి ప్రెస్ చేయాలి. మీరు నమోదు చేయబడిన వ్యక్తి అయి నమోదు చేసుకోవడం ఇష్టం లేకపోతే కంటిన్యూ యాజ్ గెస్ట్ బటన్ క్లిక్ చేయాలి. మీరు నమోదు చేసుకున్న వ్యక్తి అయితే సైన్ ఇన్ బటన్ ప్రెస్ చేయాలి. మీరు నమోదు కాని వ్యక్తి అయి నమోదు చేసుకోవటానికి రిజిస్టర్ అనే బటన్ను క్లిక్ చేయాలి. మీ కంటిన్యూ యాజ్ గెస్ట్ అనే ఆప్షన్ను ప్రెస్ చేసినట్లయితే అప్పుడు పక్కనే ఒక స్క్రీన్ కనిపిస్తుంది. అందులో మన వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఏదైనా ఒక పేమెంట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత డ్రాప్ డౌన్ బాక్స్లో బ్యాంకుల లిస్ట్ కనబడుతుంది. అకౌంట్ కలిగిన బ్యాంకును సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు పేమెంట్ వివరాలు చూపిస్తుంది. సరిచూసుకొని ప్రొసీడ్ బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీరు ఏ బ్యాంకును అయితే చెల్లింపులకు ఎంచుకున్నారో దానికి రీడైరెక్ట్ అవుతుంది. మీ యొక్క యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఉపయోగించి అవసరమైన అమౌంట్ను చెల్లించాలి. రోహన్, ఇప్పుడు నీ సొంతంగా www.rechargeitnow.com వెబ్సైట్ను ఉపయోగించి మొబైల్ రీఛార్జ్ చేసుకోవటానికి ప్రయత్నం చెయ్యి. తప్పకుండా అక్కా. స్టెప్ 1, రీఛార్జ్ ఇట్ నౌ వెబ్సైట్లో లాగిన్ చెయ్యండి. స్టెప్ 2, సర్వీస్ ప్రొవైడర్ సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ ఎంటర్ చేయండి. స్టెప్ 3,
ప్లాన్ టైప్ సెలెక్ట్ చేసి రీఛార్జ్ అమౌంట్ ఎంటర్ చేసి కంటిన్యూ బటన్ ప్రెస్ చేయండి. స్టెప్ 4. కంటిన్యూ యాజ్ గెస్ట్ సెలెక్ట్ చేసుకోండి. స్టెప్ 5. మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. స్టెప్ 6. సరైన బ్యాంకును ఎంచుకొని అమౌంట్ చెల్లించండి. అక్కా, మనం పోస్ట్ పెయిడ్ మొబైల్ బిల్లను ఎలా చెల్లించాలి? మనం పేటీఎం అనే వెబ్సైట్ని ఉపయోగించుకొని పోస్ట్ పెయిడ్ మొబైల్ ఫోన్ బిల్లను చెల్లించవచ్చు. ఈ కింది సూచనలను పాటించండి. ముందుగా పేటీఎం అను వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇప్పుడు బిల్ పేమెంట్స్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఆ తరువాత మొబైల్ ట్యాబ్ను క్లిక్ చేసి మీ పోస్ట్ పెయిడ్ మొబైల్ బిల్ పేమెంట్ను చెల్లించవచ్చు. ఇక్కడ మీ మొబైల్ నంబర్, మొబైల్ ఆపరేటర్ మరియు బిల్ అమౌంట్ను ఎంటర్ చేయండి. తరువాత ప్రొసీడ్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పేమెంట్ సమాచారం చూపిస్తుంది. ప్రొసీడ్ టు పే అను బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు పేటీఎంలోకి సైన్ ఇన్ చేయండి. మీరు కొత్త వ్యక్తి అయితే అకౌంట్ను క్రియేట్ చేసుకొని మన ఈమెయిల్ లేక మొబైల్ నంబర్ మరియు పేటీఎం పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. ఇప్పుడు పక్కనున్న స్క్రీన్లో ఉన్న చెల్లింపుల ఆప్షన్ ఉపయోగించి చెల్లించాలి. పేమెంట్ అయిన తరువాత మీ మొబైల్ నంబర్ రీఛార్జ్ అవుతుంది. గీత, మన కేబుల్ టీవీ బిల్లులను ఇంటర్నెట్ ద్వారా చెల్లించవచ్చా? అవును అంకుల్, చెయ్యవచ్చు. ఇప్పుడు మీకు రీఛార్జ్ ఇట్ నౌ వెబ్సైట్ ద్వారా డిటిహెచ్ను ఎలా రీఛార్జ్ చేయాలో చూపిస్తాను. ముందుగా మనం www.rechargeitnow.com అనే వెబ్సైట్కు వెళ్ళాలి. ఇక్కడ ఆన్లైన్ రీఛార్జ్ సెక్షన్లో మనకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. దాంట్లో డిటిహెచ్ను రీఛార్జ్ చేసుకోవాలంటే డిటిహెచ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని మన సర్వీస్ ప్రొవైడర్ను ఎంటర్ చేయాలి. ఇప్పుడు టాటా స్కైను సర్వీస్ ప్రొవైడర్గా సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు మీ యొక్క సబ్స్క్రైబర్ ఐడిని ఎంటర్ చేసి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు టాటా స్కై ప్లాన్ టేబుల్ మనకు కనిపిస్తుంది. నిర్దిష్టమైన ప్యాక్ యాక్టివేట్ చేయడానికి రీఛార్జ్ ఎంటర్ చేసి కంటిన్యూ బటన్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీ డిటిహెచ్కు సంబంధించిన వివరాలు చూపబడతాయి. వాటిని సరిచూసుకొని 3 లభ్యమయ్యే ఆప్షన్స్లలో ఒకదానిని ఎంచుకోవాలి. మీరు నమోదు చేయబడిన వ్యక్తి అయినా నమోదు చేయడం ఇష్టం లేకపోతే కంటిన్యూ యాజ్ గెస్ట్ బటన్ క్లిక్ చేయాలి. మీరు నమోదు చేయబడిన వ్యక్తి అయితే సైన్ ఇన్ బటన్ క్లిక్ చేయాలి. మీరు నమోదు చేయబడని వ్యక్తి అయి నమోదు చేయాలనుకుంటే రిజిస్టర్ బటన్ క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు కంటిన్యూ యాజ్ గెస్ట్ బటన్ క్లిక్ చేసినట్లయితే పక్కనే ఒక స్క్రీన్ వస్తుంది. అందులో మన ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి సబ్మిట్ బటన్ను నొక్కాలి. ఆప్షన్స్లలో ఒకదాని మీద క్లిక్ చేసిన తరువాత డ్రాప్డౌన్ లిస్ట్లో బ్యాంకుల లిస్ట్ కనిపిస్తుంది. వాటిలో మనకు కావాల్సిన బ్యాంకును సెలెక్ట్ చేసి కంటిన్యూ బటన్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు పేమెంట్ సమ్మరీ చూపిస్తుంది. వాటిని సరిచూసుకొని ప్రొసీడ్ బటన్ ప్రెస్ చేయాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న బ్యాంకు యొక్క పేమెంట్ గేట్వేకి వెళ్తుంది. మీ డెబిట్ కార్డును ఉపయోగించి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించాలి. ఇప్పుడు మీరు సులభంగా మీ బిల్స్ ఆన్లైన్లో చెల్లించవచ్చు. అంతేకాకుండా మీ మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవచ్చు మరియు కేబుల్ నెట్వర్క్ రీఛార్జ్ చేసుకోవచ్చు. అవునక్కా, ఇది చాలా ఉపయోగకరం.
అవును గీతా, ఈ పరిజ్ఞానం నాకు చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. చాలా మంచిది, మనం రిఫ్రెష్ అవడానికి ఈ యాక్టివిటీలో పాల్గొందాం. గీతా, ఇప్పుడు ఆన్లైన్ రైల్వే టికెట్లు ఎలా బుక్ చేయాలో చూపిస్తారా? తప్పకుండా అంకుల్. ఇప్పుడు మీరు గంటలు తరబడి రైల్వే టికెట్ల కోసం క్యూలో వేచి ఉండనవసరం లేదు. ఐఆర్సిటీసీ వెబ్సైట్ ఉపయోగించి ఆన్లైన్లో రైలు టికెట్లు బుకింగ్ చేయవచ్చు. మొదట వెబ్ బ్రౌజర్ను ఓపెన్ చేసి అడ్రస్ బార్లో www.irctc.co.in అని టైప్ చేయండి. అందులో మీ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ను ఎంటర్ చేయండి. గమనిక, మీరు ఇప్పటికే రిజిస్టర్ అయి ఉన్న యూజర్ కాకపోతే సైన్అప్ లింక్లోకి వెళ్ళి మీ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ను క్రియేట్ చేసుకోండి. ఒకసారి మీరు లాగిన్ అయ్యాక ఈ పేజీ కనిపిస్తుంది. మీ రైలు టికెట్ బుక్ చేసుకోవటానికి ప్లాన్ మై ట్రావెల్ సెక్షన్లో ఫ్రామ్ డ్రాప్డౌన్ ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇక్కడ మీరు బయల్దేరే స్టేషన్ పేరు టైప్ చేసి టూ లిస్టులో మీరు వెళ్లవలసిన స్టేషన్ పేరును టైప్ చేయాలి. ఉదాహరణకు, మీరు బెంగుళూరు నుండి చెన్నైకు ప్రయాణం చేయాలనుకుంటే ఫ్రమ్ లిస్టులో బెంగుళూరు అని, టూ లిస్టులో చెన్నై అని టైప్ చేయండి. ఈ సెక్షన్లో మీరు స్టేషన్ కోడ్లను కూడా టైప్ చేయవచ్చు. ఇప్పుడు డేట్ సెక్షన్లో ఇచ్చిన క్యాలెండర్ నుండి ప్రయాణ తేదీని ఎంచుకోండి. ఇప్పుడు టికెట్ టైప్లో ఉండే ఈ టికెట్ మరియు ఐ టికెట్ అను రెండు ఎంపికలలో ఒకటి ఎంచుకోండి. ఈ టికెట్ అంటే ఎలక్ట్రానిక్ టికెట్, దీనిని ప్రింట్ చేసుకొని ప్రయాణించాలి. ఐ టికెట్ అనగా భౌతిక టికెట్, ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న కొన్ని రోజులకు మీకు టికెట్ వస్తుంది. ఇప్పుడు కోటా ఫీల్డ్లో ఎంపికలలో ఒకటి ఎంచుకోండి. ఇక్కడ మూడు జనరల్, తత్కాల్ మరియు లేడీస్ ఉంటాయి. సాధారణంగా జనరల్లో ఎవరైనా ప్రయాణం చేయవచ్చు. తత్కాల్ టికెట్ మాత్రం రైల్ బయలుదేరు సమయానికి ఒక రోజు ముందు బుక్ చేసుకోవచ్చు. మరియు లేడీస్ కోటా స్త్రీలకు కేటాయించబడింది. ఇప్పుడు ఫైండ్ ట్రైన్స్ బటన్పై క్లిక్ చేయండి. ఈ లింక్ క్లిక్ చేయగానే రైళ్ల జాబితా మీ అవసరాన్ని బట్టి చూపిస్తుంది. మీరు ప్రయాణం చేయవలసిన రైళ్ల నిర్దిష్ట తరగతిని క్లిక్ చేయండి. అది మీకు ఆరు తదుపరి సమయం రైళ్ల మరియు టికెట్ల వివరాలు అందిస్తుంది. ఇందులో బుక్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీ పేజీ మీరు ప్రయాణం చేయడానికి కావలసిన ప్రయాణికుల సమాచారాన్ని ఫిల్ చేసి పేజీ లోడ్ అవుతుంది. ఈ టికెట్తో గరిష్టంగా ఆరు ప్రయాణికులు ప్రయాణం చేయవచ్చు. బాక్స్లో టెక్స్ట్ని ఫిల్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. మీరిప్పుడు రిజర్వేషన్కు సంబంధించిన విషయాలను చూడవచ్చు. అవి మీరు పొందుపరచని విషయాలు సరైనవా కావా చూడవచ్చు. ఇంకా ఇందులో చెల్లించవలసిన టికెట్ రుసుములు మరియు సేవా పన్ను, అందుబాటులో ఉన్న కోటా చూడవచ్చు. ఇప్పుడు డబ్బులు చెల్లించటానికి మేక్ పేమెంట్ ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు వెబ్సైట్లో ప్రదర్శించబడిన ఎంపికలలో ఒకటి ఉపయోగించి చెల్లింపును చేయాలి. నిర్దిష్ట బ్యాంకు మరియు నిర్దిష్ట మోడ్ క్లిక్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా ఆ బ్యాంకు చెల్లింపు పేజీలోకి వెళ్తుంది. ఇప్పుడు సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ తర్వాత అది ఆటోమేటిక్గా ఐఆర్సిటీసీ వెబ్సైట్కు వెళ్తుంది. మీ టికెట్ బుక్ అవుతుంది. టికెట్ హిందీ లేదా ఇంగ్లీష్లో ప్రింట్ తీసుకొని మరియు ఏదైనా ఒక ఫోటో గుర్తింపు ప్రూఫ్తో ప్రయాణం చేయటానికి మీ దగ్గర ఉంచుకోండి. అంకుల్, ఇప్పుడు మీరు ఐఆర్సిటీసీ వెబ్సైట్ ఉపయోగించి పట్నా ఢిల్లీ నుండి ఒక స్లీపర్ క్లాస్ రైల్వే టికెట్ బుక్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, తప్పకుండా. ఇప్పుడు నా స్వంతంగా చేస్తాను. స్టెప్ ఒకటి, ఐఆర్సిటీసీ వెబ్సైట్కు వెళ్ళండి మరియు మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి.
స్టెప్ 2. మీ ప్రయాణం వివరాలు పూరించడానికి ఫ్రమ్ ఫీల్డ్లో న్యూఢిల్లీ మరియు టూ ఫీల్డ్లో పాట్నా ఎంటర్ చేయండి మరియు ప్రయాణం తేదీ ఎంచుకోండి. స్టెప్ 3. సెలెక్ట్ బటన్పై క్లిక్ చేసి లిస్ట్ నుండి కావలసిన రైళ్లలో లభ్యతను చెక్ చేసుకోండి. స్టెప్ 4. బుక్ నౌపై క్లిక్ చేసి ప్యాసింజర్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. స్టెప్ 5. మొబైల్ నంబర్ మరియు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. స్టెప్ 6. నెక్స్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్ డిస్ప్లే అవుతుంది. స్టెప్ 7. మీకు కావలసిన పేమెంట్ ఆప్షన్ ఎంచుకొని పేమెంట్ చేయండి. అక్కా, మనం కూడా ఇంటర్నెట్ కనెక్షన్తో మొబైల్ ఫోన్ నుండి కూడా రైల్వే టికెట్ బుక్ చేయొచ్చా? అవును రోహన్, మీరు మీ మొబైల్ ఫోన్ లేదా ట్యాబ్లెట్ ఉపయోగించి కూడా రైల్వే టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఐఆర్సిటిసి యాప్ను ఆండ్రాయిడ్ అలాగే విండోస్ ఫోన్లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లో యాప్ ఉపయోగించి టికెట్ బుక్ చేసుకోవటానికి ఈ కింది సూచనలను అనుసరించండి. ముందుగా ప్లేస్టోర్ నుండి ఐఆర్సిటిసి యాప్ డౌన్లోడ్ చేయాలి. యాప్ను ఓపెన్ చేసి మీ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి. సక్సెస్ఫుల్గా లాగిన్ అయిన తర్వాత ఈ సెక్షన్ కనిపిస్తుంది. టికెట్ బుక్ చేయటానికి బుక్ లేదా టికెట్ లేదా ఎంక్వైరీ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు కావలసిన సమాచారం ఎంటర్ చేసి ప్లాన్ మై ట్రావెల్ ఆప్షన్ కనిపిస్తుంది. ఉదాహరణకు మొదలయ్యే ప్రదేశం, గమ్యస్థానం మరియు ప్రయాణం తేదీ, క్లాస్, కోటా మరియు టికెట్ టైప్ తర్వాత ట్రైన్ లిస్ట్ ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మీ అవసరం ప్రకారం రైళ్ళు జాబితా కనిపిస్తుంది. ఆప్షన్స్లలో ఒకదాన్ని ఎంచుకోండి. ఇప్పుడు ప్యాసింజర్ ఫామ్ కనిపిస్తుంది. ప్రయాణికుల సమాచారం ఎంటర్ చేయడానికి యాడ్ ప్యాసింజర్ బటన్ను క్లిక్ చేయాలి. ప్రయాణికుల సమాచారంను యాడ్ చేసిన తర్వాత యాడ్ బటన్ను క్లిక్ చేయండి. ప్యాసింజర్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ అనే మెసేజ్ వస్తుంది. తర్వాత కంటిన్యూ బటన్ను క్లిక్ చేసిన వెంటనే ప్రయాణ సమాచారం మరియు టికెట్ రుసుములు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ప్రయాణం వివరాలు మరియు టికెట్ ఛార్జీలు ప్రదర్శించబడుతుంది. సమాచారాన్ని చెక్ చేసుకుని ఇప్పుడు మేక్ పేమెంట్ బటన్ను క్లిక్ చేసి ముందు మీరు పేమెంట్ ఆప్షన్స్ను ఎంచుకోవాలి. నిర్దిష్ట బ్యాంకు మరియు నిర్దిష్ట మోడ్ క్లిక్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా ఆ బ్యాంకు చెల్లింపు పేజీలోకి వెళ్తుంది. ఇప్పుడు సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ తర్వాత అది ఆటోమేటిక్గా ఐఆర్సిటిసి వెబ్సైట్కు వెళ్తుంది. మీ టికెట్ బుక్ అవుతుంది. గీత, మనం కూడా ఆన్లైన్ ద్వారా బస్ టికెట్స్ బుక్ చేయొచ్చా? అవును, ఆన్లైన్ ద్వారా బస్సు టికెట్లు బుక్ చేసుకోవటానికి చాలా సంస్థలు ఉన్నాయి. దయచేసి అది ఎలా చేయాలో చూపించండి. సరే, ముందుగా ఈ సదుపాయాన్ని ఏ ప్రసిద్ధ ఆన్లైన్ పోర్టల్స్ అందిస్తున్నాయో చూద్దాం. ఇవి మీరు సులభంగా బస్సు టికెట్లు బుక్ చేసుకునే ఆన్లైన్ పోర్టల్ కొన్ని. రెడ్ బస్ .in, travelyari.com, bookbusnow.com, abhibus, seatselect.in, simplybus, igoeasy.com మొదలైనవి కొన్ని మీరు సులభంగా ఆన్లైన్ ద్వారా బస్సు టికెట్లు బుక్ చేసుకునే ఆన్లైన్ పోర్టల్స్. అత్యంత ప్రజాదరణ పొందిన ఆన్లైన్ బస్ టికెట్ బుకింగ్ పోర్టల్ రెడ్ బస్ .in, ఎందుకంటే ఇది 65% మార్కెట్ వాటా కలిగి ఉంది. www.redbus.in వెబ్సైట్ ఉపయోగించి బస్ టికెట్ బుక్ చేయడం.
ముందుగా www.redbus.in లోకి లాగిన్ అవ్వండి. తరువాత ఎక్కు ప్రదేశం మరియు దిగు ప్రదేశం ప్రయాణ తేదీని సెలెక్ట్ చేసుకున్న తరువాత సర్చ్ బస్సెస్ ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు సర్చ్ ఫలితాల పేజీ బుకింగ్ కోసం అందుబాటులో ఉన్న సీట్లు ప్రదర్శిస్తుంది. ప్రయాణం, బస్సు రకం, సౌకర్యాలు, బోర్డింగ్ మరియు డ్రాప్ పాయింట్లు ద్వారా మీ ఫలితాలను ఫిల్టర్ చేసుకోవాలి. సీట్లు చూసి మీరు బుక్ చేయాలనుకునే సీట్ క్లిక్ చేయండి మరియు బోర్డింగ్ లేదా డ్రాప్ పాయింట్ సెలెక్ట్ చేసి కంటిన్యూ బటన్ను ప్రెస్ చేయండి. ఇప్పుడు వ్యక్తిగత వివరాలు పూరించండి. మీరు ఏదైనా ఆఫర్ కోడ్ లేదా నగదు కూపన్ కలిగి ఉంటే అది ఉపయోగించండి. ఇప్పుడు వెబ్సైట్లో చూపబడిన ఏదో ఒక పేమెంట్ మోడ్ ద్వారా ఆన్లైన్లో చెల్లించాలి. డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేసినందుకు ఈ విండో వస్తుంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు చేసినందుకు ఈ విండో వస్తుంది. ఇప్పుడు రెడ్ బస్ వెబ్సైట్ ఉపయోగించి హరిద్వార్ ఢిల్లీ నుండి ఒక బస్సు టికెట్ బుక్ చేయడానికి ప్రయత్నించండి. అవును, నేను దీన్ని చేస్తాను. స్టెప్ 1, రెడ్ బస్ వెబ్సైట్కు వెళ్ళండి. స్టెప్ 2, ఫ్రమ్ ఫీల్డ్లో న్యూఢిల్లీ మరియు టూ ఫీల్డ్లో హరిద్వార్ ఎంటర్ చేయండి. స్టెప్ 3, జర్నీ డేట్ సెలెక్ట్ చేసుకోండి. స్టెప్ 4, సెర్చ్ బస్సెస్ పైన క్లిక్ చేయండి. వివిధ రకాల బస్సుల వివరాలు డిస్ప్లే అవుతాయి. స్టెప్ 5, మీకు కావలసిన బస్సులో వ్యూ సీట్స్ క్లిక్ చేయండి. స్టెప్ 6, సీట్ సెలెక్ట్ చేసుకొని అవసరమైతే బోర్డింగ్ పాయింట్స్ ఎంచుకోండి. స్టెప్ 7, కంటిన్యూ బటన్ క్లిక్ చేయండి. ఒక ఫామ్ డిస్ప్లే అవుతుంది. స్టెప్ 8, మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ ఆప్షన్ ఎంచుకోండి. ఇంటర్నెట్ కనెక్షన్ కలిగి ఉన్న మొబైల్ ఫోన్తో మనం రెడ్ బస్ ద్వారా బస్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చా? ఖచ్చితంగా రోహన్, మీరు రెడ్ బస్ యాప్ ఇన్స్టాల్ చేసి ఈ దశలను అనుసరించండి. ముందుగా మీ స్మార్ట్ఫోన్లో ప్లేస్టోర్కు వెళ్ళి రెడ్ బస్ యాప్ కోసం సెర్చ్ చేయండి మరియు దానిని మీ స్మార్ట్ఫోన్లో ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ పూర్తయిన తర్వాత మీ బుకింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి రెడ్ బస్ యాప్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు ఎక్కవలసిన మరియు దిగవలసిన ప్రయాణ ప్రాంతాలను ఫ్రామ్ మరియు టూ ఫీల్డ్స్లో ఎంటర్ చేయండి. మీరు ఎక్కవలసిన మరియు దిగవలసిన ప్రయాణ ప్రాంతాలను ఎంటర్ చేసిన తర్వాత క్యాలెండర్లో తేదీని ఎంపిక చేసుకుని సర్చ్ బస్సెస్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఎంపికకు అనుగుణంగా ఏదైనా ఒక ఆప్షన్ను ఎంచుకోండి. ఇప్పుడు మీ సీట్ ఎంచుకొని మరియు మీ బోర్డింగ్ సమాచారం ఇవ్వండి. తరువాత కంటిన్యూ బుకింగ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పేరు, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నంబర్, వయస్సు మరియు జెండర్ వంటి మీ వివరాలను నమోదు చేసి ఆపై కంటిన్యూ బుకింగ్ బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఎంపికలు ఉపయోగించి చెల్లింపు చేయండి. ఇదే ఆన్లైన్ టికెట్లు బుక్ చేయడం ఎలా అనేది. ధన్యవాదాలు అక్క, ఈ పరిజ్ఞానం మాకు చాలా ఉపయోగపడుతుంది. అవును, ఇప్పుడు ఈ యాక్టివిటీ చూద్దాం.